పరిష్కారం సూచించేందుకు మనతో పాటు పార్థ డెంటల్ క్లినిక్ నుండి డాక్టర్ కల్పన గారు ఉన్నారు. కల్పన గారు హాయ్ అండి. కల్పన గారు, లాంగెస్ట్ చైన్ సౌత్ ఇండియాలోనే 48 బ్రాంచెస్ ఉన్నాయి. అయితే ఎక్కువగా మీరు ఏ ప్రాబ్లం చూస్తుంటారు? పార్థ డెంటల్ క్లినిక్ లో వచ్చే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా మీరు చూస్తున్నారు? అవునమ్మా, యాక్చువల్లీ ఇప్పుడు మాది లాంగెస్ట్ సౌత్ ఇండియాలోనే లాంగెస్ట్ చైన్. ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అటు బెంగళూరులో 5 బ్రాంచ్లు ఉన్న మాకు, మొత్తం 48 బ్రాంచ్ల్లో ముఖ్యంగా రోజు వేలాది మంది పేషెంట్లను చూస్తూ ఉంటే మాక్సిమం కేసెస్ మేము చూసేది ఏంటంటే చిన్న వయసులో పళ్ళు వదిలేయపోవడాన్ని నోటీస్ చేస్తా ఉన్నాం. నోటి దుర్వాసన కూడా చిన్నప్పుడే డెవలప్ అయ్యి ట్రీట్మెంట్ కోసం రావడానికి నోటీస్ చేస్తా ఉన్నాం. జనరల్ గా పళ్ళు వదిలైపోవడం, నోటి దుర్వాసన రావడం 40-45 సంవత్సరాల తర్వాత, లేకపోతే షుగర్, బీపీ లాంటివి వచ్చిన తర్వాత, లేకపోతే మాక్సిమం 50 సంవత్సరాల తర్వాత కనిపించడం సహజమే. కానీ ఇప్పుడులో 20-30 కొంతమంది 18-19 పిల్లలు కూడా పళ్ళు వదిలైపోతున్నాయి. బాగా చీమ్ పట్టిన చిగుళ్లతోని భయంకరమైన నోటి దుర్వాసనతో వాపుతూ వస్తున్నారు. ఇది కేవలం దంత వైద్యం పట్ల అవగాహన లేకపోవడం వల్ల ఇలా చిన్న వయసులో పళ్ళు పోగొట్టుకుంటున్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు. అందరి ఆలోచన ఎలా ఉంటుందంటే అందమైన పళ్ళు ఉండాలి, తెల్లగా మెరిసే పళ్ళు ఉండాలి, దానికి 2 పూట్ల బ్రష్ చేసుకోవాలి అనే ఆలోచన కేవలం పళ్ళ మీదే ఫోకస్ చేస్తూ ఉంటారు. కానీ పళ్ళు ఆరోగ్యంగా ఉండాలన్నా, పళ్ళు జీవితకాలం ఊడిపోకుండా కదిలిపోకుండా ఉండాలన్నా, నోటి దుర్వాసన అనే సమస్య జీవితకాలంలో రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా చెప్పే విషయం అంటే పళ్ళతో పాటు చిగుళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటేనే ఇది సాధ్యం. చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉంటేనే ఇది సాధ్యం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా పళ్ళ మీద చేసే ఫోకస్తో పాటు కొంచెం చిగుళ్ళ మీద కూడా ఫోకస్ చేసి చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ లేకుండా చిగుళ్ళను ఆరోగ్యంగా పెట్టుకోవడానికి కనీసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. చిగుళ్ళ ఇన్ఫెక్షన్స్ ఎలా గుర్తిస్తారు? ఎవరికైనా బ్రష్ చేసుకుంటుంటే నెత్తురు కనపడుతున్నా, ఉమ్మినప్పుడు నెత్తురు కనపడుతున్నా, నిద్రపోయినప్పుడు, నిద్ర లేచినప్పుడు తలగడ దిళ్ళు పైన, బెడ్షీట్ల పైన నెత్తుడి చారలు కనపడుతున్నా, ఏదైనా గట్టి యాపిల్ లాంటి ఫ్రూట్ అది కొరికినప్పుడు బ్లడ్ కనపడుతున్నా, చిగుళ్ళు కిందకి జారిపోతున్నా, కొత్తగా ఆహారం నోట్లో ఇరుకుతున్నా, చిగుళ్ళ పైన చీమ్ పడుతున్నా, కనీసం చిగుళ్ళు కలర్ మారుతున్నా, చిగుళ్ళు లేదా గులాబీ రంగులో ఉండాలి, అవి ముదురు ఎరుపు రంగులోకి మారుతా ఉంటే చిగుళ్ళు వాస్తున్నాయి అని గుర్తించాలి. నోటి దుర్వాసన డెవలప్ అవుతున్నా కూడా చిగుళ్ళు జబ్బులుగా వెంటనే గుర్తించండి. చిగుళ్ళ జబ్బుల పెయిన్ అనేది కనపడదు. ఒకసారి పెయిన్ అనేది కనిపించింది అంటే నెక్స్ట్ పళ్ళు వదిలిపోయి మీరు పళ్ళని పోగొట్టుకోవడం తప్ప డాక్టర్లను కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉంటుంది. ఒకప్పుడు ఈ చిగుళ్ళ జబ్బులు నయం చేయడానికి ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ చేసేవాళ్ళం, అంటే మొత్తం ఓపెన్ చేసి క్లీన్ చేయడం అలాంటివన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడు పార్థరెంటల్ 48 బ్రాంచ్ల్లో కూడా మేము ఫ్లాప్ కి బదులు లేజర్స్ వాడుతూ ఉన్నాం. లేజర్స్ వాడడం వల్ల అసలు రక్తస్రావం లేకుండా తక్కువ పెయిన్తో తక్కువ ఖర్చుతోనే చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్స్ పూర్తిగా తీసేయడం అనేది సాధ్యపడతా ఉంది. ఎప్పుడు మీరు ఎర్లీ స్టేజెస్ లో వస్తే ఇది చాలా ఈజీగా చేయొచ్చు. సో ఇలాంటి సింటమ్స్ ఎవరైనా కనపడుతుంటే మటుకు నెగ్లెక్ట్ చేయకండి, వెంటనే రెస్పాండ్ అయితే ట్రీట్మెంట్ చాలా ఈజీగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయచ్చు. కల్పన గారు, నోటి దుర్వాసన వస్తూ ఉంటుంది కదా, ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా ఆపటం? అవునండి, నోటి దుర్వాసన కూడా ఒక రకంగా ఇబ్బంది పెట్టే సమస్య. ఇది వరకు నోటి దుర్వాసన డెవలప్ అవుతా ఉంది అంటే ఎప్పుడో డెవలప్ అయ్యేది, షుగర్ వస్తే డెవలప్ అయ్యేది, అదే కొన్ని అబ్నార్మల్ కండిషన్స్ లో డెవలప్ అయ్యేది. ఇప్పుడుండే స్ట్రెస్ఫుల్ లైఫ్ లోని మనకుండే డిఫరెంట్ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్స్ అందరివి మారిపోయాయి. సో వీళ్ళందరికీ కూడా చిన్న వయసులో నోటి దుర్వాసన డెవలప్ అవుతా ఉంది. నోటి దుర్వాసన డెవలప్ అవ్వగానే డెఫినెట్ గిల్టీగా ఫీల్ అవ్వకండి. నోటి దుర్వాసన అనేది మల్టిపుల్ రీజన్స్ వల్ల డెవలప్ అవుతుంది. నోట్లో పిప్పి పళ్ళు రంధ్రాలు ఉంటే అక్కడ ఆహారం ఇరుక్కుని నోటి దుర్వాసన డెవలప్ అవుతుంది. పంటికి పంటికి మధ్యన పాచి పేరుకుపోయినా నోటి దుర్వాసన డెవలప్ అవుతుంది. పళ్ళతో పాటు చిగుళ్లలో కూడా పాచి పేరుకుంటుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. అప్పుడు సింపుల్ క్లీనింగ్ చేయించుకోవాలంటే అప్పుడు కూడా నోటి దుర్వాసన డెవలప్ అవుతుంది. చాలా మందికి నోటితో గాలి పీల్చుకునే అలవాటు ఉంటుంది. వీళ్లలో కూడా నోటి దుర్వాసన అనే సమస్య ఉంటుంది. సో నోటి దుర్వాసనకి రకరకాల రీజన్స్ ఉంటాయి. మీరు నోటి దుర్వాసన డెవలప్ అవ్వగానే ప్రతి ఒక్కరు చేసే ప్రథమమైన తప్పు ఏంటంటే టూత్ పేస్ట్ మార్చడం, బ్రష్ మార్చడం, ఇంకొక రకమైన తప్పేంటి రోజుకి 4-5 సార్లు బ్రష్ చేయడం. అలా చేయడం వల్ల పళ్ళన్ని డామేజ్ అవుతాయి తప్ప మీ నోటి దుర్వాసన అనేది కంప్లీట్ గా ఆపలేం. డెఫినెట్ గా టేక్ ఇట్ గ్రాంటెడ్. మీరు వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వస్తే కేవలం 5 నిమిషాల్లో మీరు నోటి దుర్వాసన రావడానికి గల రీజన్ కనుక్కుంటారు. చికిత్స కూడా 5-10 నిమిషాల్లోనే పూర్తయిపోతుంది. కొంతమందికి సింపుల్ క్లీనింగ్ తోనే నోటి దుర్వాసన అనేది ఆపేయచ్చు. ఇలాంటివన్నీ డెవలప్ అవుతా ఉంటే హెసిటేట్ చేయకండి. స్క్రీన్ మీద 4142000 నెంబర్ కనిపిస్తా ఉంది. 48 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేయడానికి ఆ నెంబరే. మీరు వచ్చి కూర్చుని డాక్టర్ గారితో సింపుల్ చెకప్ చేయించుకున్నా కూడా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది తప్ప, మీరు సొంత వైద్యం చేసుకుంటే మటుకు ప్రాబ్లం పెరిగిన తర్వాత మీరు డెఫినెట్ గా వస్తారు. పెరక ముందే వస్తే మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది, మాకు కంఫర్టబుల్ గా ఉంటుంది ట్రీట్మెంట్ చేయడానికి. ఓకే, కాలర్ ఉన్నారు కల్పన గారు. కుమార్ అనంతపూర్ నుండి. కుమార్ చెప్పండి. హలో. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. కుమార్ చెప్పండి. నాకు వచ్చేసి మేడం పండ్లు కొద్దిగా ప్రాబ్లమ్ ఉన్నాయి మేడం. టోటల్ గా ప్రాబ్లమ్ ఉంటే నేను సరే అని చెప్పేసి నియర్ బై డాక్టర్ కలిసాను, డెంటిస్ట్ కలిసాను మేడం. కలిస్తే డాక్టర్ గారు చూసేసి మీ పండ్లు కొద్దిగా లోపల అరిగిపోయాయి,
మీకు క్యాప్ వేయాలని చెప్పారు మేడం. ఓకే, క్యాప్ వేయాలని చెప్తే సరే అని చెప్పేసి ఒక వన్ వీక్ క్యాప్ తీసుకుని జాబ్ అది చెప్పేసి వచ్చి అతని దగ్గర చేయించాను మేడం. పై పండు కింది పండు రెండు కట్ చేసి క్యాప్ వేసాడు మేడం. అది కూడా పంటి కలర్ కాదు, వేరే కలర్ పెట్టాడు పండుది. సరే అని చెప్పేసి అయిపోయాక క్యాప్ అయిపోయాక నేను ఏదన్నా చిన్న వాటర్ తాగిన అంత అంటే అన్బెరబుల్ అనమాట, అసలు సివియర్ పెయిన్ తట్టుకోలేనంత ప్రాబ్లం వచ్చేసింది మేడం. వచ్చేసి మరి అతని దగ్గరికి వెళ్ళాను మేడం. వెళ్ళి ఏం సార్ ఇలా ఉంది పరిస్థితి అని చెప్పి అడిగితే అతను వచ్చేసి లేదండి మీకు రూట్ కెనాల్ చేయాలా చెప్తే నేను అడిగాను. రూట్ కెనాల్ అంటే మీరు ముందరే చెప్పాలి కదండి, మరి ఇంకా ఓన్లీ క్యాప్ అని చెప్పారు కదా, అంటే లేదండి రూట్ కెనాల్ చేయాలా అని చెప్పేసి మరి రెండు పని రూట్ కెనాల్ అని చెప్పేసి మరి ఓపెన్ చేసి మరి దాన్ని చేసి చాలా సివియర్ గా మేడం ఏదో చేసి పెట్టేశాడు మేడం. ఇంత మాత్రం అంటే ఇప్పుడు ఏంటంటే మేడం నా ప్రాబ్లమ్ అవి వైట్ కలర్ లో పెట్టేశాడు, నా పంట కలర్ కొంచెం ఎల్లో వేసుకుంటుంది మేడం. ఇప్పుడు చాలా అంటే ఇప్పుడు కొద్దిగా పెయిన్ వస్తుంది మేడం నాకు కింది కిండిది పైది కూడా పెయిన్. అంటే జస్ట్ దానికంటే లాస్ట్ మై జాబ్ అనమాట బికాస్ ఆఫ్ దట్ డెంటిస్ట్. త్రీ మంత్స్ అతనే తిప్పడం వల్ల నాకు జాబ్ కూడా పోయింది లాస్ట్. అది మేడం విషయం ఏంటంటే ఇప్పుడు నాకు ఆ పంటిది ఎట్లా మేడం దాన్ని ఆ క్యాప్ తీసేసి ఏమన్నా మరి మేము కావాలనుకుంటాను మేడం. సార్ ఒకటి చేయించంటారా మేడం, దాని ఆల్టర్నేటివ్ ఏదన్నా ఉంటే. ఓకే, మీ సమస్య అర్థమైందండి, కల్పన గారు సమాధానం చెప్తున్నారు. చూడండి మీ ప్రాబ్లం ఏంటంటే క్యాప్ కలర్ మ్యాచ్ అవ్వట్లేదు, రెండు రూట్ కెనాల్ సరిగా చేయలేదు, పెయిన్ వస్తా ఉంది అని కంప్లైంట్ చెప్తా ఉన్నారు. ఈ రెండు ప్రాబ్లమ్స్ ని చాలా ఈజీగా సాల్వ్ చేయించండి. ఫస్టే రూట్ కెనాల్ చేయాలి. ఒకవేళ ఏ సందర్భంలో ఉన్నా ఫస్ట్ రూట్ కెనాల్ చేయకుండా క్యాప్స్ వేయడం అంటూ జరిగితే క్యాప్ అని తీవలసిన పని డెఫినెట్ గా లేదు. క్యాప్ మించి కూడా రూట్ కెనాల్ చేసే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి ప్రాథమిక దంత వైద్యంలో. ఒక పాయింట్. రెండు, క్యాప్ అనేది బాగా తెల్లగా కనపడుతున్నారు. ఎస్, ఈ సమస్య చాలా మంది ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకునే వాళ్ళ కనపడతా ఉంటది. పెట్టుడు పళ్ళు పెట్టినట్టు కనపడతాయి అనే కంప్లైంట్ కనపడతా ఉంది. కానీ ఇప్పుడు చాలా అడ్వాన్స్మెంట్ వచ్చేసామండి, అలా పెట్టే అవకాశాలే లేవు. మనం మీ నోట్ లో ఉండే ఒరిజినల్ పళ్ళు ఏ షేడ్ లో ఉన్నాయో అదే షేడ్ లో పెట్టడం అనేది ఇప్పుడు పూర్తిగా సాధ్యపడుతుంది. దాన్ని జిర్కోనియం అనే మెటీరియల్ వాడుతున్నాము. సార్ మీ ప్రాబ్లమ్స్ అన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు సార్. మీరు అనంతపురం అంటే అనంతపురం లో మాకు బ్రాంచ్ ఉంది, అలాగే చిత్తూరులో ఉంది, కడపలో ఉంది, ఆ పక్కనే ఉండే తిరుపతిలో ఉంది. మీరు ఒకసారి శ్రమ అనుకోకుండా స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది 4142000 నెంబర్ కి కాల్ చేసి ఒకసారి వెళ్ళండి. డాక్టర్ గారు క్షుణ్ణంగా పరీక్ష చేసి మీరు చెప్పే ప్రతి కంప్లైంట్ ని సాల్వ్ చేసి మీకు చాలా ఈజీ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే మీరు చెప్పే కంప్లైంట్స్ అన్ని చాలా ఈజీ. ఇప్పుడు నేను ఒక విషయం అంటే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, పళ్ళు సగం సగంగా అరిగిపోయి ఉన్నా పగిలిపోయి ఉన్నా పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతున్నా వాటిని పీకాల్సిన అవసరం లేదు. వాటికే ట్రీట్మెంట్ చేసి క్యాపులు వేయడం ద్వారా పూర్తిగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఒక పాయింట్. రెండో పాయింట్, రూట్ కెనాల్ చికిత్సల్లో లేజర్స్ వాడుతున్నాము. అలా వాడడం వల్ల ఇప్పుడు ఆ కాలర్ చెప్పినట్టు పెయిన్ వస్తుందని కానీ ఇబ్బంది పడుతుందని కానీ ఈ కంప్లైంట్స్ అన్ని పూర్తిగా అవాయిడ్ చేసి 100% రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాం. మూడోది క్యాపులు పెట్టే కలర్. ఈ క్యాపులు పెట్టే కలర్ తో చాలా మంది ఇబ్బంది పడతారు. దాన్ని యాక్యురేట్ గా మీ నోట్లో మీ ఒరిజినల్ పళ్ళు ఏ రంగులో ఉంటున్నాయో అదే రంగులో పెట్టడం, ఇప్పుడు నూటికి 100 పాళ్ళు, 101 పాళ్ళు అని కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు, పెట్టడం సాధ్యమే. ఎందుకంటే జిర్కోనియం అనే మెటీరియల్ వాడుతున్నాం, దాన్ని జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. అది కంప్యూటర్ సహాయంతో తయారు చేసే కృత్రిమ దంతాలు. వాటితో కనుక మనం కృత్రిమ దంతాలు ఏర్పాటు చేస్తే అవి చూడటానికి వెరీ న్యాచురల్. మీరు చెప్పాలి అవి కృత్రిమ పళ్ళు అని, అలా చెప్తే గానీ తెలియనంత న్యాచురల్ గా ఉంటాయి. అలాగే నమిలి తినడానికి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, చాలా స్ట్రాంగెస్ట్ మెటీరియల్ అది. సో హెసిటేట్ చేయకండి. ఇలాంటి ఇబ్బందులు నిజంగా ఎవరికైనా ఉంటే మమ్మల్ని అప్రోచ్ అయ్యి మాతో కూర్చుని మాట్లాడితే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం మాకు చాలా ఈజీ. ఎందుకంటే వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ ఉంది, సొంత లాబొరేటరీస్ ఉన్నాయి. ఈ కృత్రిమ దంతాలపైన మేము 5 ఏళ్లు 10 ఏళ్లు 15 ఏళ్లు వారంటీ కూడా ఇస్తున్నాం. ఇప్పుడు పేషెంట్ చెప్పే ఈ కంప్లైంట్ ఉన్నది, ఇప్పుడు ఆయన మళ్ళీ క్యాప్ రీప్లేస్ చేసుకోవాలంటే మళ్ళీ డబ్బులు పెట్టి రీప్లేస్ చేసుకోవాలి. అదే మేము కనుక చేస్తే ఈ 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఏదైతే వారంటీ తీసుకుంటారో అప్పుడు కంప్లైంట్ పేషెంట్ ఏమిచ్చినా కూడా మేమే రెస్పాన్సిబిలిటీ తీసుకుని సమస్యలన్నీ సాల్వ్ చేస్తాము. అసలు పన్ను అది తెలిసిపోవడం, కొట్టొచ్చినట్టు తెల్లగా కనిపించడం సమస్య లేదండి. అది కంప్లీట్ గా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు మా వైపు నుంచి మీరు. ఓకే, కల్పన గారు పిల్లల్లో సాధారణంగా ఎటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి? అవునమ్మా, జనరల్ గా పిల్లల్లో చాలా సమస్యలు ఉంటాయి. పిప్పిపళ్ళు అనే సమస్య పిల్లల్లో ఎక్కువగా కనపడతా ఉంటది. ఎందుకంటే పిల్లల్లో ఫుడ్ హ్యాబిట్స్ ఉండవు, వాళ్ళు ఎక్కువ తీసుకునేది కూడా జంక్ ఫుడ్. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా తీసుకునేది చాక్లెట్లు బిస్కెట్లు తీసుకుంటుంటారు. మూడోది ఏంటంటే సిరప్ ఫామ్ లో వాళ్ళకి ఇచ్చే మందులు కూడా సిరప్ ఫామ్ లో ఇస్తారు, పాల బాటిల్ వాడుతూ ఉంటారు, నోట్లో పాల బాటిల్ పెట్టుకుని రాత్రులు నిద్రపోతా ఉంటారు. సో ఇవన్నీ జనరల్ గా ప్రతి పిల్లలు చేసేది 5 సంవత్సరాల వరకు. సో పిల్లలందరిలో కూడా పళ్ళు పాడైపోయే అవకాశాలు చాలా ఉంటాయి. అయితే దీన్ని ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. పేరెంట్స్ ఏం చేయాలి, పిల్లలు ఎప్పుడైనా
లాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు వెంటనే పళ్ళు కడగడం, పళ్ళు తోమడం లాంటివి, రెండు పూట్ల పళ్ళు తోమడం పిల్లలకు కూడా, తల్లిదండ్రుల ఎవరో ఒకరు బాధ్యత తీసుకుని పళ్ళు తోమడం లాంటివి చేస్తూ ఉంటే ఈ సమస్యలు ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ ఇన్ కేసు పిల్లల్లో కూడా పిప్పి పళ్ళు అనేది ఫామ్ అయితే పిల్లల కోసం ప్రత్యేకమైన సిమెంట్లు ఉంటాయి, పిల్లల కోసం ప్రత్యేకమైన స్పెషలిస్టులు ఉంటారు. సో వాళ్ళ పిల్లల్ని కూర్చోపెట్టుకుని బచ్చికి చేసుకుని ఆ చిన్న చిన్న రంధ్రాలని ఫిల్లింగ్స్ తో క్లోజ్ చేసేస్తారు. దాంతో పాలపళ్ళలో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా మనం ఎప్పుడైతే చూసామో మొలిచే శాశ్వత దంతాలు అంతే స్ట్రాంగ్ గా ఆరోగ్యంగా వస్తాయి. ఒకటి. ఇంకోటి, ప్రమాదకరమైన పిల్లల్లో వచ్చే మార్పులు ఏంటంటే హ్యాబిట్స్. పిల్లల్లో నోట్లో వేలేసుకునే అలవాటు, నోటితో గాల్పించుకునే అలవాటు, భయపళ్ళు కింద పళ్ళ మధ్య నాలుగు పెట్టి తోసే అలవాటు పిల్లల్లో ఎక్కువగా కనపడతా ఉంటుంది. పేరెంట్స్ ఎవరికీ తెలియదు దీనివల్ల భవిష్యత్తులో ఎంత ప్రమాదకరమైన పర్యవసానాలు ఉంటాయన్నది. ఎవరైతే పిల్లలు నోట్లో వేలేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా పై పళ్ళు, కింద పళ్ళు, పై దవడ, కింద దవడ ఎత్తొచ్చే అవకాశాలు ఉంటాయి. దవడ ఎముకలు పళ్ళ మీదే కాకుండా పెదవుల పైన కూడా దాని ఎఫెక్ట్ కనపడతా ఉంటుంది. నోట్లో వేసుకున్న పిల్లలందరికీ కూడా కింద పెదవి బాగా లావుగా కింద పడిపోతున్నట్టు వస్తుంది. మొత్తం అంత అంధవికారంగా ఉంటుంది. వాళ్ళ చిరునవ్వు ఎపీరియన్స్ అనేది పూర్తిగా దెబ్బతింటది. ఇంకోటి, పిల్లల్లో నోటితో గాల్పించుకునే లక్షణం ఉంటుంది. దీన్ని కూడా వెంటనే ఆపకపోతే పిల్లల మొత్తం ఫేస్ షేప్ అంతా పాడైపోతుంది. దాన్ని ఎడినాయిడ్ ఫేస్ అంటారు. అంటే పొడవుగా ఉండే ఫేస్ వచ్చేయడం, అసలు ఈ దవడ ఎముకలు పెరగాల్సినంత గ్రోత్ రాకుండా చిన్న చిన్న గానే ఆగిపోవడం, వంకర పళ్ళు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో పాల బాటిల్